काकीनाड नगर अध्यक्ष कोटा सुधीर गार सवेश विधा चपाले आयने नगर अध्यक्ष नियमित तरह मोटमोद सवेश जिलायकत् आयन की मदत पल्ला संघी भवन जरपा की अभिनंदा वेद अलंक विविध निजर्ग इंचारज उम्मीद तुर्गूर जिला जनसेन पार्टी अध्यक्ष कंदल दुर्गेश गायक प्रत्येक ओपिक समय कोई आलस्य पार्टी कोसम ये कार्यक्रम चाहिए काकीनाड मंच स्फूर्ति तो उत्साह मन नायक जन सैनिक महिला प्रत्येक पवन कल्याण जनसेन पार्टी तरफ मनस्फूर्ति अभिनंदू नमस्कू कार्यक्रम में हाजर रूम विषया प्रस्तावित अवसर खचित नगर गुरी नगर अभिवृद्धि कोसम यह विधा मन को प्रणािक आलोचन होता है मन पार्टी कोसमें गतमे राजकीय पार्टी आलोचने विधान जनसेन पार्टी तीस अंदर मुख्य मत्स्यकसम भरोसा यात्र का प्रारंभि नरसापुर वरकू पादयात्रू मन नायक कल मत्स्यको समस्या पैन राष्ट्र प्रभुत् उदासीनता वाल अवलंबी ये विधा मोसम से पधकाल द्वारा पेर्टी मत्स्यकारी वीलो कापड़ेवर ऊहिचनी अभिवृद्धि संक्षेम मोसपूरी प्रकटन ने आत्र द्वारा राष्ट्र प्रजल की अच्छे विधा प्रयत्न चसा जियो नंबर 217 आ रोज राष्ट्र व्याप्त मत्स्यकाल इबंध जगनमोहन रेड्डी प्रभुत्म कुट्र पड़े वाल चत కష్టపడి తరతరాలుగా వారు చూసిన ప్రాంతంలో కూడా చివరికి అక్కడ ఉన్న స్టాళ్లు కానివ్వండి మార్కెట్లు కానివ్వండి వ్యాపారాలు ఏం చేస్తున్నా మత్స్యకారులను ఇబ్బంది పెట్టే విధంగా చెరువుల్లో చేపలు కూడా వీళ్ళు పెంచుకునే విధంగా పెంచుకుంటుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఈ ప్రభుత్వం జియో నంబర్ 217 తీసుకొచ్చింది. నరసాపురం సభలో మత్స్యకారులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా భరోసా కోసం పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా ఆ రోజు మాట్లాడుతూ चवर की 217 जियो इच्छे मन अंदर दी व्यतिरेक पोरा जनसेन पार्टी उठी आ रोज मनस्फूर्ति चुनाव चाल मंद अनेक ग्रामा तीव प्राता अदे विधा मन राष्ट्र में निवसी अनेक जिला मत्स्यकारी नमक जनसेन पार्टी आरोप आदरी वो अदे विधा मोटमोदारी पवन कल्याण गार వెల్లి కులస్తుల గురించి మాట్లాడింది కాకినాడలోనే ఇక్కడ జరిగిన సభలు ఆ రోజున ఇక్కడ ఒక వెల్లి సామాజిక వర్గానికి చెందిన మహిళ వాళ్ళు ప్రతిరోజు పడుతున్న అవమానాల గురించి ఏ విధంగా పరిశుద్ధ కార్మికులుగా వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ లో పని చేస్తున్న వాళ్ళు ఏ మాత్రం గౌరవించకుండా వేతనాలు సరిగా ఇవ్వకుండా వాళ్ళు ఉన్న దుర్భరమైన పరిస్థితుల్లో ఎందుకు ప్రభుత్వం వాళ్ళని గుర్తించడం లేదు ఎందుకు మాకు ఈ కష్టాలని आम आवेदन तो विवरी आ रोज पवन कल्याण गोजुरी कुला स्वीक वेली कुलस्थुड़ मुझे सामज में मारप दूर मरस रोज शशिगार आध्यों इकड़ना वेली कॉलनी वेली वास्तव परस्थित इबारो क्षेत्र स्थाई स्मार्ट सिटी अभी प्रभुत्व मोसम से ఈ ప్రాంతానికి సరైన రీతిలో మౌలిక సదుపాయాలు కల్పించలేదో స్పష్టంగా మాకు కనపడింది. ఈ రోజున ఎక్కడ చూసినా కాకినాడ నగరంలో గంజాయి అమ్ముకుంటున్నారు, ఎక్కడ చూసినా భూకబ్జాలు చేస్తున్నారు, ఎక్కడ చూసినా అనేక సందర్భాల్లో దౌర్జన్యానికి గురై భయభ్రాంతులు చేసి ఆస్తులు పెంచుకుంటూ పోతున్నారు. కానీ ప్రజల కోసం ఆలోచించి మంచి పరిపాలన అందిద్దాం. 50 డివిజన్ ఉన్నాయి మనకి కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో 50 డివిజన్ లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశారు నేను ప్రశ్నిస్తున్నాను. కొత్తగా రోడ్లు వేశారా లేదా మీరు కొత్తగా కార్యాలయం తయారా
రక్షణ మంచి నీటి పథకం ప్రతి ఇంటికి కొలాయి చేయడం మీరు చేశారు. అదేవిధంగా గార్బేజ్ డంప్ గురించి ఎంతో ఆవేదనతోటి మహిళలు మేము పాదయాత్ర చేస్తున్నప్పుడు చెప్పారు, ఎక్కడ చూసినా చెత్త అక్కడెక్కడే ఉండిపోతుంది, చెత్త పైన పన్ను వేశారు కానీ చెత్త సేకరణ మాత్రం సరైన రీతిలో ఈ నగరంలో జరగడం లేదని ఆవేదనతో చెప్పారు. కేవలం ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కోసం కంకణం కట్టుకుని ముఖ్యమంత్రి ఇటువంటి పథకాలు తీసుకొస్తా ఉన్నాడు. ఎందుకంటే చాలా మంది మీరు అందరూ చూస్తున్నారు, కష్టపడి మీరు మీ కుటుంబాన్ని కాపాడుకుని వాళ్ళ బిడ్డల చదువుల కోసం మీరు పడుతున్న కష్టాలు వర్ణాతీతం. మీరు ఎదుర్కొన్న సమస్యల ప్రధానంగా కరెంటు బిల్లుల గురించి, అసలు ఈ రోజున ఎవరైనా వైసీపీ నాయకుడు మాట్లాడారు మీ దగ్గరికి వచ్చి కరెంటు బిల్లు గురించి? గతంలో 300 రూపాయలు 600 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఇవ్వాలా? ఏకంగా 1400, 2000 రూపాయలకి ఎందుకు పెరిగిపోయిందని ప్రశ్నిస్తే సమాధానం ఉండదు వాళ్ళ దగ్గర. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి కాకినాడ నగరంలో ఇంటింటికి వచ్చినప్పుడు ముద్దులు పెట్టుకుని ప్రతి ఒక్కరికి ఎటువంటి హామీలు ఇచ్చాడు, ఏం చెప్పాడు మీరు గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకోండి. ప్రభుత్వంలో రాకముందు ఒక మాట, ప్రభుత్వంలో వచ్చినాక ఏ విధంగా వీళ్ళు ప్రజల్ని ఇబ్బంది పెట్టేటట్టు ఈ కార్యక్రమాలు తీసుకొచ్చారో మీరు తెలుసుకోవాలి. ఎక్కడ పోయింది మన అభివృద్ధి చెప్పండి? యువకులకు ఏమైనా ఉపాధి కల్పించారా? ఈ ప్రాంతంలో అనేక వనరులు ఉన్నాయి, మనకి అద్భుతమైన పోర్టు ఉంది, చక్కగా మనం కంటైనర్ టర్మినల్ ఏర్పాటు చేసుకోవచ్చు, చక్కగా ఇక్కడ ఉన్న మనవుల్ని మనం కాపాడుకుని టూరిజం పెంచుకోవచ్చు. ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు మత్స్యకార సోదరులు వాళ్ళు చేస్తున్న విధి విధానాలు చూస్తుంటే చాలా ఆశ్చర్య కలిగిస్తుంది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మనం ఆ రోజు బోట్లో ప్రయాణిస్తున్నప్పుడు, అది ఏ గ్రామం అండి, ఈటిమొగ గ్రామం మేము వెళ్తున్నప్పుడు మత్స్యకార యువకులందరూ కూడా వాళ్ళు ఈదుకుంటూ వచ్చి బోట్ ఎక్కి పవన్ కళ్యాణ్ గారితో వాళ్ళు ఫోటో దిగి మనస్ఫూర్తిగా ఆయన అభినందించినప్పుడు వాళ్ళ బలం ఎంత ఉంది, ఎంత కష్టపడగలుగుతారు ఇటువంటి యువకుల్ని భవిష్యత్తులో మనం ప్రోత్సహిస్తే క్రీడాకారులుగా మన దేశానికి మంచి పేరు తీసుకొస్తారు, ఎందుకు చేయలేకపోతాం అనే భావన ఆయన వ్యక్తపరిచారు. మా ఆలోచన విధానాలు మారాలి. ఈ రోజున భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం జనసేన పార్టీ చేస్తుంది. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వాళ్ళు చాలా మంది వచ్చారు ఈ రోజున ఈ సమావేశానికి. ప్రతి క్రియాశీలక సభ్యుడికి ఏమైనా పొరపాటున దురదృష్టమైన సంగతి జరిగితే 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం పవన్ కళ్యాణ్ గారు చెక్కు రాసి ఆ కుటుంబానికి అందిస్తూ ఉన్నారు. ఏ పార్టీ అయినా చేస్తున్నటువంటి కార్యక్రమం చెప్పండి, ఏదో ఓట్ల సందర్భంలో వస్తారు, అనేక అంశాల గురించి మాట్లాడతారు, అందరినీ మధ్య పెట్టడానికి కోసం వాళ్ళకు ప్రయత్నం చేస్తారు, కానీ వాస్తవంగా కింద స్థాయిలో ఉన్న పేదవాడి కోసం, పేదరిక నిర్మూలన కోసం సమాజంలో కొంతవరకైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే తపన ఎవరు కొంచెం చెప్పండి? జగనన్న కాలనీలు అన్నారు, ఎంత మోసం జరిగిందో మీకు తెలుసు, ఎక్కడ తీసుకెళ్ళి ఇచ్చారు జగనన్న కాలనీలు? ఎంతమందిని ఇబ్బంది పెట్టి 3 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు వాళ్ళు రుణాలు తెచ్చుకుని వాళ్ళ కుటుంబాల్లో ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందో మీకు తెలుసు? ఎక్కడ కట్టించారు ఇల్లు చెప్పండి? మొన్న ఆ పాదయాత్ర చేస్తున్న సందర్భంగా శశిధర్ గారితో పర్యటిస్తున్నప్పుడు నానాజీ గారు కూడా ఉన్నారు ఆ రోజున. ఎక్కడ పోయినా కూడా పాపం ఆ మహిళలు ప్రత్యేకంగా వృద్ధులు ముందుకొచ్చి మీ నాన్నగారు ఇచ్చిన స్థలమే ఇక్కడే మేము ఇల్లు కట్టుకున్నామని ముత్తా గోపాలకృష్ణ గారిని గుర్తుపెట్టుకుని పదే పదే చెప్తా వచ్చారు. ఒక నాయకుడు అనేది సమాజానికి చిత్తశుద్ధితోటి నిజాయితీగా నిలబడితే తరతరాలకి ఆయన చేసిన మంచి పనులు మీకు నిలబడిపోతాయి, దాని మీద అర్థం చేసుకోవాలి. అంతేగాని డబ్బులు సంపాదించి ఇక్కడి నుంచి రైస్ ఎగుమతి చేసుకుని కావాలని ప్రతి కార్యక్రమాల్లో కూడా ఇతరులను బెదిరించి రాజకీయ లబ్ధి కోసమే చేస్తూ ఉంటే ఈ ప్రాంత ప్రజలకు ఏం చేస్తారని మిమ్మల్ని అడుగుతున్నాను. ఎక్కడ అభివృద్ధి ఎక్కడ చెప్పండి? ఏ మాత్రమైనా కాకినాడ పట్టణానికి రావాలంటే రహదారులు వేరుగా ఉన్నాయని మీరు చూశారు. నిన్న రాత్రి మేము రామచంద్రపురం చూస్తుంటే అస్సలు కనీసం ఒక్క వెయిన్ కూడా కూర్చోలేకపోయారు, రోడ్డు కూడా వేలేకపోయారు, సంవత్సరాలు అయిపోతున్నా కూడా. వాస్తవం కాదా చెప్పండి? ఎంత ఇబ్బంది పడుతున్నారు మన యువకులు, 2 వీలర్ల పైన వెళ్తుంటే చీకట్లో కనీసం రోడ్డు కూడా వేలేని దుస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే యువత అంతా కూడా బాగా బాధపడేది వాళ్ళ ఉపాధి అవకాశాల కోసం. ఇన్ని పరిశ్రమలు వస్తాయన్నారు, ఏం చేశారు ఇంకా చెప్పండి? కాకినాడ ఎస్సీజెడ్లు ఎక్కడ వచ్చినాయి పరిశ్రమలు? ఎక్కడ ఉపాధి కల్పించగలిగారు చెప్పండి?
డెబ్బై శాతం ప్రజలకి స్థానికులకే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి వచ్చి ఉపన్యాసం చెప్పడా లేదా మీరు చెప్పండి. ఇదే కాకినాడకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం చెప్పాడు, దివి ఫ్యాక్టరీ తీసుకెళ్లి బంగాళాఖాతంలో కల్పిస్తా అన్నాడు. ఏం చేశాడు, బంగాళాఖాతంలో కాదు కదా, ఒక్క నియోజకవర్గాల్లో ఒక్క ప్రాంతంలో అభివృద్ధి చేసిన దాఖలాలే లేవు. ఈ రోజున కాకినాడ ఎస్సీజెడ్ కాస్త ఇతరులకు అమ్మేశాడు, ఆరోగ్యం తీసుకొచ్చాడు, హెట్రో కంపెనీని తీసుకొచ్చారు, వీళ్ళందరూ అద్దె దగ్గర పెట్టుబడులు పెట్టాలన్నారు, వాళ్ళని తీసుకెళ్లి ఇంకో కంపెనీకి అమ్మేస్తున్నారు. ఈ రోజున ఎక్కడ చూసినా స్కామ్లు, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ డబ్బుల కోసం, వాళ్ళ కుటుంబ ఆస్తుల కోసమే వాళ్ళు వ్యవహరించారు తప్ప ప్రజల కోసం మాత్రం కూడా ఎక్కడ చేయలేదు. కాకినాడ ఎస్సీజెడ్లో ఈ 4.5 సంవత్సరాల్లో ఎంతమందికి ఇక్కడ ఉపాధి కల్పించారు చెప్పండి. చివరికి మిగిలింది ఏంటంటే ఎవరో వారు పాప రొయ్యల ఫ్యాక్టరీ పెట్టుకున్నాం, లేకపోతే చిన్న చిన్న కార్యక్రమాలు పెట్టుకున్నాం, హ్యాచరీస్ పెట్టుకుని అంటున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి విధానాల వల్ల, ఆయన చేసిన కష్టం వల్ల ఈ రాష్ట్రానికి ఎక్కడ కూడా ఉపాధి కల్పించే అవకాశమే రాలేదు. ఆలోచించండి మీరందరూ కూడా, ఎందుకు మీరు జనసేన పార్టీ కోసం మీరు నిలబడాలి? ఎందుకు మనం పోయి పదిమంది కలిసి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జనసేన పార్టీ గురించి మనం వాళ్ళకి వివరించే విధంగా మనం ఎందుకు కష్టపడాలి? అవసరం ఈ రాష్ట్రంలో ఈ రోజున ఈ దుర్మార్గమైన పరిపాలన, ప్రజలు ఇబ్బంది పెట్టే పరిపాలన, ప్రతి కుటుంబానికి బటన్లో కేసాం బటన్లో కేసాం చెబుతున్నాడు. ఏ కుటుంబానికి మీకు మేలు చేశారు చెప్పండి? విద్యార్థులు ఎంతమందికి వచ్చింది, ఎంతమందికి అమలు వచ్చింది, ఎంతమంది రైతులకి రైతు బీమా పథకం కింద ఇచ్చారు చెప్పనండి? ఎక్కడైనా వ్యవసాయ పరికరాలు ఒకరికైనా ఇచ్చారు చెప్పనండి? పట్టణాల్లో ఎంతో మంది విద్యార్థులు చదువుకుంటుంటే వాళ్ళకి సరైన సరుకులు ఇచ్చారా, సరైన బ్యాగులు ఇచ్చారా, సరైన పుస్తకాలు ఇచ్చారా, సరైన విద్యా బోధన జరుగుతుందా చెప్పనండి? 3వ తరగతి చదువుతున్న విద్యార్థికి టోఫెల్ పాఠ ఎగ్జామ్లు మాత్రం పెట్టాలని ప్రభుత్వ పాఠశాలలో ఈ ముఖ్యమంత్రి డబ్బులు వెచ్చిస్తున్నాడు. 3వ తరగతి చదువుతున్న విద్యార్థికి 44,000 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే ఏ ప్రభుత్వ పాఠశాలలో వీళ్ళు అభివృద్ధి చేశారు చెప్పనండి? నిజంగా చాలా ఆశయ తెలుసు. ముస్లిం అయినటువంటి సోదరులు చాలా మంది వచ్చారు ఈరోజు. మొన్న మచిలీపట్నంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి వచ్చి వాళ్ళు వినతి పత్రం ఇచ్చుకున్నారు ఈద్గా గురించి, అదేవిధంగా వాళ్ళకి శ్మశాన వాటికల గురించి, ఖబరస్థాన్ గురించి. ఎక్కడ చూసినా సమస్యలే ఉన్నాయి, ప్రభుత్వం నుంచి స్పందించే మనుషులే లేరు. దేనికోసం మరి వీళ్ళకి 20,000 25,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి గెలిపించాం, ఏం చేశారు వాళ్ళు ఈ ప్రాంతానికి అని మీరు అర్థం చేసుకోవాలి. ఈ రోజున జనసేన పార్టీ అంకిత భావంతో ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం రాష్ట్రంలో ఒక మార్పు రావాలనే ఆలోచనతో క్షేత్రస్థాయిలో నిజాయితీగా పనిచేస్తున్నాం. మీరు కాకినాడ పట్టణంలో ఉన్న కమిటీ మొత్తం కూడా 50 డివిజన్లో ఉన్న ప్రతి డివిజన్లో పోటీ చేసిన కార్పొరేటర్లు కానివ్వండి, నియమితులైన అధ్యక్షులు కానివ్వండి, స్థానికంగా ఉన్న నాయకులు కానివ్వండి, మీరందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. ఈ ఎలక్షన్లు చాలా ముఖ్యమైన ఎలక్షన్లు, పార్టీ కోసం మనం ఆత్మీశలు కృషి చేయాలి, గెలిపించుకోవాలి జనసేన పార్టీని. అభ్యర్థి ఎవరైనా సరే పార్టీని మాత్రం మనం నిలబెట్టుకుని గెలిపించుకోవాలి. భవిష్యత్తు మనది, ప్రభుత్వం మనది, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం మంచి కార్యక్రమాలు చేయాలి, మంచి కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే ఇతరులలాగా ఏదో సరదాగా నాలుగు మాటలు చెప్పి ప్రజల్ని మొదలు పెట్టే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు. ఆయన ఇచ్చిన మాట కట్టుబడి ఉంటారు, చేసే ప్రతి కార్యక్రమాల్లో కూడా మన బిడ్డల భవిష్యత్తు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దేనికోసం చేస్తున్నాం మన ఈ కార్యక్రమాన్ని ఆలోచించి ఒక ప్రణాళికబద్ధంగా ఆలోచిస్తారు. కాకినాడ నగరాన్ని ఇంకా అద్భుతంగా మనం అభివృద్ధి చేయాలి, పూర్వదిగా చక్కగా నిర్మాణం చేసుకోవాలి, పరిశ్రమలు తీసుకురావాలి. ఒకప్పుడు పెట్రో కెమికల్ కారిడార్గా కాకినాడలో ఆరోగ్య కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, ఏమైపోయింది చెప్పండి? ఎన్నో వేల కోట్ల పెట్టుబడులు రావాలి, మనకి ఒక్క రూపాయి కూడా రాలేదు. ఎక్కడ వచ్చిన పరిశ్రమలు వీటినన్నింటినీ కూడా మనం అర్థం చేసుకుంటుంది. భవిష్యత్తులో ఎక్కడ కూడా అవినీతి లేకుండా ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు ఒక అద్భుతమైన పరిపాలన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో మనం తీసుకురావాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇంతకుముందు దుర్గేష్ గారు చెప్పినట్టు మీరందరూ కూడా అర్థం చేసుకోండి, ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ చేయాలి అనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి 2.5 సంవత్సరాల క్రితమే వచ్చింది. ఆ రోజు నుంచి కూడా
స్థానిక సంస్థలు జరిగిన ఎన్నికల్లో కాదండి మన నాయకులు వాళ్ళ వినపడేరకు ఎక్కడికక్కడ మీరు ఓటు చీలకుండా మంచి అభ్యర్థి నిలబెట్టి గెలుపించుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి ఆయన సూచనలు చేస్తానే వచ్చారు పార్టీ బలపడడం కోసం త్యాగాలు చేయాలి కానీ పార్టీ కోసం మనం నిలబడాలి చాలా మంది ఈ రోజున పార్టీ కోసం కష్టపడే వ్యక్తులు ముందుకు వస్తున్నారు యువత ప్రత్యేకంగా మీరు ఆశించాల్సింది ఎదురు చూడాల్సింది మన భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోసం అంతేగాని మీరు స్థానికంగా చెల్లించిన విషయాలపైన అనవసరంగా ఏదో ఇబ్బంది పడిపోతున్నామను పార్టీకి ఏదో నష్టం కలుగుతుందను లేదా ఒకరి మీద ఒకరు మన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుని తిట్టుకోవడం వల్ల ఏం రాదు ఇందాక సోదరుడు కిరణ్ కూడా మాట్లాడారు కొంచెం ఆవేశంగా అవసరం లేదు నేను నమ్మింది ఏంటంటే మన ఒక మంచి పని కోసం మన ఆత్మ పరిశీలన చేసుకుని చిత్తశుద్ధితో నిలబడి ప్రజా జీవితంలో అందరికీ సహాయం చేయాలి మన వంతు మనం పార్టీ బలపెట్టడం కోసం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయాలని మనందరం అడిగేస్తే ఒకరి గురించి ఆలోచించాల్సిన అవసరం మనకి లేదు ఎందుకు వస్తుంది చెప్పండి విమర్శించడానికి చాలా మందికి వేదికలు ఉన్నాయి ఈ రోజు వేదికలు అవసరం లేదు ఒక ఫోన్ పెట్టుకుని మీరు ఏం కావాలంటే మాట్లాడుకోవచ్చు దాంట్లో కానీ ఉపయోగం ఉందా లేదా దేనికోసం మీరు రాజకీయాల్లోకి వచ్చారు ఈ ప్రస్తావన దేనికోసం సమాజంలో మనం ఉపయోగపడాలి భగవంతుడు మనకు మంచి నాయకుడు ఇచ్చాడు ఆ నాయకత్వంలో మనం పనిచేసుకుంటూ ముందుకెళ్ళాలి పార్టీ బలోపేతం కోసం ప్రతి నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ జెండా ఎగరాలి అనే ఆలోచన మీ అందరికీ రావాలి నిలబడండి రాబోయే రోజుల్లో మనల్ని బయటపెట్టిస్తారు కేసులు తగ్గా అని చెప్తారు దుర్మార్గాన్ని ఆలోచనకు తీసుకొస్తారు కానీ మనం ఎక్కడ కూడా తగ్గాల్సిన అవసరం లేదు మనకు అటువంటి నాయకత్వం ఉంది మనకి పవన్ కళ్యాణ్ గారు ఆ నాయకత్వాన్ని చూసి మీరు నిలబడండి ఏం చేస్తారు స్థానిక ఎమ్మెల్యే గురించి మీరే చూశారు రకరకాలుగా ఇక్కడ చేస్తున్న అనేక స్కామ్లలో ప్రతి దాని కూడా ఒక వివరణ తీసుకొచ్చి చెప్పాము ఆ రోజున ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది సమయం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడతారు నేను సుధీర్ గారిని శశి గారిని కోరేది ఏంటంటే మీ నాయకత్వం ఖచ్చితంగా కాకినాడ నగరంలో పార్టీ బలోపేతం కోసం వీధి వీధిలో పర్యటించి ప్రతి ఇంటికి మీరు వెళ్ళి ఒక ప్రణాళిక బద్దంగా మనం ఏం చేయబోతున్నాం జనసేన పార్టీ నుంచి రేపటి రోజున ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కాకినాడ నగరం కోసం పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మంచి ప్రణాళిక తీసుకొస్తారని దానిపైన మీరు వివరించండి నిలబడదాం పేదరిక నిర్మూలన కోసం ప్రతి పేదవారికి ఒక గృహ నిర్మాణం కోసం ప్రతి పేదవారికి ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సంక్షేమం ఉండేటట్టు జనసేన పార్టీ కట్టుబడి ఉంటుంది దానితో పాటు అభివృద్ధి కూడా మనం చేసి చూపిస్తాం ఏ మాత్రం కూడా అభివృద్ధి లేదా మాట్లాడే వ్యక్తులు ఈ రోజు మళ్ళీ ఓట్ల కోసం ఎందుకు వస్తారు మీ ముందు చెప్పండి కాకినాడ నగరానికి ఒక గొప్ప అవకాశం ఉంది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశం మనకి కాకినాడ నగరంలో ఉంది నిలబెట్టుకోండి మీరందరూ కూడా ఒకే ఒక ఆలోచన మీలో ఉండాలి మనం అంకిత భావంతో జనసేన పార్టీ తరఫున ప్రజల దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోరుతాం అదేవిధంగా రాబోయే రోజుల్లో మనం ఏర్పాటు చేసే ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీతో పాటు కలిసి అన్ని ప్రాంతాల్లో కూడా పర్యటించి కార్యక్రమాలు చేసుకుని మన నాయకత్వాన్ని మనం ఎదిగే విధంగా పెంచుకునే విధంగా మనం కష్టపడతాం ఉదయం మధ్యాహ్నం నేను కొంతమంది మన సమన్వయకర్తలతో సమావేశం జరిగినప్పుడు కూడా చిన్న చిన్న అనుమానాలు ఇంకా ఉన్నాయి నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో సమన్వయ కమిటీలు జనసేన పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఏర్పాటు చేశారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జిల్లాల వారీగా అదేవిధంగా నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకుని ఒక మంచి ప్రణాళికతో ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమో మనం వివరించుకుంటూ ఇంటింటికి మనం ప్రచారం చేసుకునే కార్యక్రమం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రూపొందిద్దాం మీరు ఆలోచించాల్సింది ఒకటే నిలబడాల్సింది ఒకటే అది ఏంటంటే మన నాయకుల గురించి మనం ఆలోచించుకుందాం మన పార్టీ గురించి మనం ఆలోచించుకుందాం మన రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించుకుందాం రాష్ట్ర భవిష్యత్తు గురించి మన బిడ్డల గురించి ఆలోచించుకునేటప్పుడు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అది కేవలం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనేది సుస్పష్టంగా ప్రజలకి మీరు చెప్పి మనం చేసే కార్యక్రమాల్లో వారిని ప్రభావితం చేసేటట్టు మీరందరూ కూడా నిలబడమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి తోట సుధీర్ గారికి ప్రత్యేకంగా నేను అభివృద్ధి తెలుపుకుంటూ భవిష్యత్తులో మనం చేసే కార్యక్రమం కలిసినట్టుగా పార్టీ ఎప్పుడు మనకి అందరి వెంట ఉంటుంది స
శశిగారి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆయన కష్టపడి చేసే కార్యక్రమాలను ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళి అన్ని ప్రాంతాల్లో ఇదే విధంగా జనసేన పార్టీ జెండా ఎగిరేటట్టు నాయకత్వం పెరిగినట్టు యువతలో కూడా నాయకత్వం రావాలి. మీ రాజకీయాల్లోకి రండి. ప్రతి సందర్భంలో నిలబడే పార్టీ కోసం స్థానిక సంస్థల్లో తిరిగి మీకు అవకాశం ఇచ్చినప్పుడు పోటీ చేయండి. భవిష్యత్తులో కూడా ఎక్కువ మంది యువతకే ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారి ఆశ. అది నిలబెట్టండి. మీరు కూడా వాళ్ళని సమర్థించండి. పార్టీ కోసం ఆదేశాలు కృషి చేయమని కోరుకుంటూ చక్కటి అవకాశం కల్పించినందుకు చాలా మంది ఇంట్లో కృషి చేశారు. సభ్య కానీ సుర కానీ నాయకులందరూ కూడా పొరపాటున పేర్లు మర్చిపోతే క్షమించండి. కానీ చాలా మంది నాయకులు కాకినాడ నగరానికి ఎప్పుడు కూడా అదే విధంగా పండుగ వాతావరణంతో జనసేన పార్టీ కార్యక్రమాలు చేసుకున్నామని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. జై జనసేన. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.